మంచిర్యాల జిల్లాలో హంగు హార్బటాలతో నానా హంగామా చేస్తూ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు తప్ప పనులను మాత్రం ప్రారంభించడం లేదు. చెన్నూరు ఎమ్మెల్యే భాగా సుమన్ రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు 22 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 15 కోట్ల రూపాయల నిధులతో శిలాఫలకాలు వేశారు కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు, చాలా పెండింగ్ లోనే. ప్రస్తుతం మనం శిలాఫలక వద్ద ఉన్నాము. సో ఇది కేతన్పల్లి పురపాలక సంఘం. ఇటీవల దీన్ని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ కూడా పేరు చేంజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సూపర్ బజార్ మరియు ఈ రాజీవ్ జంక్షన్ అభివృద్ధి కోసము టీయుఎఫ్ఐడిసి నిధులతోటి 10 లక్షల రూపాయలతో ఇక్కడ వర్క్ చేశారు. శంకుస్థాపన తేదీ 3వ తారీఖు 11/2019 అంటే 20, 21, 22 3 సంవత్సరాలు అవుతుంది కానీ దీనికి సంబంధించినటువంటి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజీవ్ జంక్షన్ కూడా ఏమాత్రము డెవలప్మెంట్ కాలేదు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఇదంతా కూడా రాజీవ్ జంక్షన్ పరిధి. ఈ జంక్షన్ను పూర్తి స్థాయిలో ఆధునీకరణ తోటి సుందరీకరించడానికి బ్యూటిఫుల్గా తయారు చేయడానికి ఇక్కడ పనులు చేద్దామని కూడా శంకుస్థాపన చేశారు. సార్ మనకైతే బ్యూటిఫుల్నెస్ అయితే ఎక్కడ కనిపించడం లేదు, కనీసము మామూలుగా ఉండాల్సిన రోడ్లు కూడా కనిపిస్తలేదు. మనం కింద చూస్తున్నాము కంప్లీట్గా కంకర తేలిన మట్టి తేలినటువంటి రోడ్డే కనిపిస్తుంది. కానీ శంకుస్థాపన అయితే వేశారు, డెవలప్ చేస్తామని. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పనులు జరగలేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్థానిక పౌరులు ఉన్నారు. చెప్పండి అన్న, 3 ఇయర్స్ అవుతుంది కదా, మరి అసలు వర్క్స్ స్టేటస్ చూసినా మాత్రం ఏమాత్రం ప్రారంభం కాలేదు. సో మీరు గవర్నమెంట్ ఏం ప్రశ్నిస్తున్నారు సార్, వర్క్స్ జరగడం లేదు? రామకృష్ణపురం మున్సిపాలిటీలో మరి ఈ మున్సిపాలిటీ ప్రజలు శాపమా మరి వరమా అని చెప్పి ఎమ్మెల్యే వలన ప్రజలందరూ వాళ్ళు బాధపడుతున్నారు. 22 వార్డులుంటే ఉట్టా ఉట్టిన అదేదో పెద్ద గొప్ప కార్యక్రమం అయినట్టుగా శిలఫలకాలు మాత్రం వేసి 15 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసామని చెప్పి మాట్లాడుకునే ఈ ఎమ్మెల్యే బాలకసుమన్ రావు మరి ఇక్కడ నుంచి ఇక్కడ గెలిచి పైసలు పేపర్లలో చూపెడతాడు, మరి పైసలన్నీ మరి నల్ల లోదల ఇంటికో మరి సుమన్ ఇంటికి పోతానో ఈ ప్రజలందరూ చెప్పాలి. ఇక గెలిచిన వ్యక్తి దుబ్బాకకు పోతాడు, మునుగోడుకు పోతాడు, మరి నాగంజనగర్ పోతాడు, అక్కడ ఎలక్షన్ల కోసం పనిచేస్తాడు. కానీ మా ఊరికి మాత్రం ఆయన చేసింది శూన్యమే. ఇక్కడ ఒక ఐటీఐ లేదు, రోడ్లు అయితే ఘోరమైన రోడ్లు, ఓ హాస్పిటల్ లేదు. మీరు చూడండి ఇక్కడ బస్ స్టాండ్ కోసము రానిపోని ప్రజలు అటు వర్షానికి ఇటు ఎండకు చలికి గడ్డగట్టిపోతుంటే కనీసం ఒక చిన్న పని కూడా ఈ ఊళ్ళో చేయలేను. ఆయన ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడానికి కేసీఆర్ కాళ్ళ కాలబడి సేవలు చేసుకోవడానికి తప్పితే ఏ రోజు కూడా ఒక గమనాలు సిమెంట్ కూడా ఈ ఊరికి ఆయన చేయలేదు. పేపర్లను మేము చదివాం, 200 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పినాం, ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఆయన ఇవ్వలే. 22 మంది కౌన్సిలర్ అంటే ఒక్క కౌన్సిలర్ కూడా ప్రజల పక్షాన లేడు, ప్రజల దగ్గర లేడు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఎమ్మెల్యే వచ్చినప్పుడు జై అన్నారని తప్పితే ప్రజలకు వాళ్ళు చేసింది ఏమి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రోడ్లని డ్రైనేజీలని ప్రతి ఒక్కటి ఈ కార్యక్రమం ఇది అని చెప్పి అంగవా వేసి అప్పుడు శిరాపాలకాల గారికి ఉంది తప్ప ఒక్క పని కూడా కాలేదు. బ్రిడ్జి కూడా ఇప్పటికీ 7-8 సంవత్సరాలు కావస్తుంది. దాన్ని మెల్లమెల్లగా సాగ గుంజుకుంటూ వచ్చి 3 నెలల్లో చేస్తామన్నది. ఇప్పటికి కూడా ఈ 6-7 సంవత్సరాల్లో ఏమి ఇంతవరకు కాలేదు. మళ్ళీ ఎలక్షన్ అయినా కూడా ఆయేటట్టు లేదు. ప్రజలలో విరక్తి వచ్చేసింది, ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పే టైం వచ్చింది. బాలకృష్ణన్ గారు గెలిచి 8 సంవత్సరాలు అయినా కానీ రామకృష్ణాపూర్లో అభివృద్ధి అనేది కనబడట్లేదు. రామకృష్ణాపూర్లో ఉన్నటువంటి ప్రధాన రోడ్లు మాత్రం మరీ అధ్వానంగా ఉన్నాయి. పిల్లలు స్కూల్ కూడా ఎటు వెళ్ళాలన్న రాళ్ళు వెళ్ళి మీద పడుతున్నాయి, బండ్లు వెళ్తుంటే స్లిప్ అయ్యి మిషన్ బగీర నీళ్లు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ రావట్లే. మీరు అందగూడ మున్సిపల్ ఆఫీస్ కాదా? మేము ఇంతకుముందు కూడా మన రోడ్ల గురించి కూడా మన మున్సిపల్ కమిషనర్ గారికి మేము వినతి పత్రం వేయడం జరిగింది. రోడ్లు బాగాలేదు సార్ అని వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. స్పందన ఏమైనా వచ్చిందా మీరు ఆందోళన చేస్తే? ఆ స్పందన మాత్రం ఇప్పటివరకు ఏమి రాలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ డ్రైనేజు రామకృష్ణపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మెయిన్ డ్రైనేజ్ ఇది. ఈ డ్రైనేజ్ ద్వారానే రామకృష్ణపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం అంతా కూడా మురికి నీరు అంతా కూడా వెళ్తుంది. సో ముఖ్యంగా
రామకృష్ణాపూర్ అంతా కూడా ఇటు సాధారణ జనంతో పాటు ఎక్కువగా సింగరేణి కాలేజ్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ మైన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతో సింగరేణి కూడా కోట్లాది రూపాయల నిధులను ప్రత్యేకంగా రామకృష్ణాపూర్ అభివృద్ధి కోసం కూడా కేటాయిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నప్పటికీ కూడా పనులు మాత్రము జరగడం లేదు. ఎక్కడ కూడా పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి దాఖలాలు కూడా అక్కడ కూడా కనిపించలేదు. మనకు ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు ఈ డ్రైనేజ్ చాలా ఎక్కువగా ఉప్పొంగుతుంది. దీంతో అటువైపు ఇటువైపు ఈ మురికి నీరంతా కూడా చెత్త చెదరముతో స్ప్రెడ్ అయిపోయి విపరీతంగా అటువంటి దుర్వాసన వస్తుంది. దీంతో ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ సంబంధించినటువంటి పథకాల ద్వారా డ్రైనేజీలకు సంబంధించినటువంటి వర్క్స్ చేద్దామని ఏర్పాటు చేశారా కూడా. సో అంతటి కూడా ఇదే పరిస్థితి అని చెప్పి కేవలం ఇది ఒక మనము ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పి వివరిస్తున్నాము. జిల్లాలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో డెవలప్మెంట్ వర్క్స్ ఎక్కడ కూడా ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అధికారులు వెంటనే అభివృద్ధి పనులను కంప్లీట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.